అందరికీ నమస్కారం. నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన సభని ఏర్పాటు చేసి నల్గొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు గాని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు చాలా హేయమైనవిగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అది నిరుద్యోగుల సభలేక లేదు, రాజకీయ నిరుద్యోగులు ఎప్పుడు అవకాశం వస్తదా, ఎట్లా ప్రజల్ని రెచ్చగొడదామా అనే ఒక దుర్బుద్ధితో వాళ్ళు ఏర్పాటు చేసిన సభగా అవపడతా ఉన్నది. నిజంగా మా కిషోర్ గారు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో ఒక నెల రోజులుగా మేము మండలాల వారీగా గ్రామాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తే ఒక రెండు మూడు గ్రామాలలో వచ్చిన ప్రజలంతా లేరు అక్కడ. కానీ వారు ఏదో గొప్పగా ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా జనం ఏదో కదిలి వచ్చినారు, ఈ డ్రోన్ కెమెరాలు పెట్టి అక్కడ ఉన్నోని ఇక్కడ ఉన్నోని ఆ బొమ్మలు తీసి ఏదో పరిమాణ ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ పరమైన విధానాలు చెప్పాలి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి చేసినాం, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తామని చెప్పి చెప్పవచ్చు, తప్పులేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా ఈనాడు ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్గొండ జిల్లా రూపురేఖలే మారిపోయినాయి. ఒక యాదాద్రి, మరి మన యాదగిరి నరసింహస్వామి ఆలయం కావచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, లేకుంటే ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఎడారిగా మారిపోయిన నల్గొండ జిల్లాకు సస్యశ్యామలం చేయడానికి కావలసిన సాగునీరు అందించే కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే అనేక రోజులుగా మంచినీళ్లు త్రాగునీరు కొరకు ఇబ్బందులు పడ్డ ప్రాంతాల్లో ముఖ్యంగా తాండాలు గూడాలు ఎక్కడో విసిరేసినట్టు ఉన్న గ్రామాలలో కూడా సురక్షితమైన త్రాగునీరు అందించి ప్రజల్ని కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసిందో మనం అందరం కూడా చూసినాం. అవి చెప్పకపోయినా వారి విధానాలు చెప్తే పర్వాలేదు, కానీ రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతమైన విమర్శలు, అసలు ఏం భాషను ఆయన అధ్యక్షుని ఎట్లా చేశారు, మరి ఏందో ఆ ఓటు నోటు దొరికిన లుచ్చ, ఆయన లుచ్చ అని మాట్లాడతాడు, ఆయనే పెద్ద లుచ్చ, ఎవరితో మాట్లాడుతున్నాడు, మంత్రి గారిని విమర్శించే పద్ధతి తెలియదు, వ్యక్తిగతమైన విమర్శలు ఎప్పుడు కూడా చేయొద్దు. మనుషుల యొక్క శారీరక దారుఢ్యం మీద మాట్లాడతారు ఎవరైనా రాజకీయాలు, వాళ్ళ రాజకీయ పాలసీ చెప్పాలి, ఆయన ఎంత ఉన్నాడని, మా మంత్రి గారిని ఏదో చెప్పిన ఆయన ఎంత ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ మధ్య నిలబడితే మధ్యన అవపడతలేడు, నలుగురు మధ్య నిలబడితే ఏం మాటలు అవి, అసలు అసహించుకుంటారు ఎవరైనా చూస్తే, రెండు మాటలు మాట్లాడితే తెలియని వాళ్ళు విజిల్ కొడితే లీడర్ అయిపోతారా, ఆయన ఏం చేసిందని ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఇంకొకటి కోమటిరెడ్డి గారు మాట్లాడతారు, నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ భవనం ప్రభుత్వ భూమిలో కట్టిరని, ఏం ఉట్టి కట్టిరా, ప్రభుత్వము ఒక చట్టం చేసింది, రాజకీయ పార్టీలు పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి అవకాశం ఉన్నది. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీకి లేదా, తెలుగుదేశం పార్టీకి లేదా, కాంగ్రెస్ పార్టీకి లేదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక అలవాటు, వాళ్ళ ఇళ్ళు బాగుంటే వాళ్ళ ఆఫీసులు బాగుండవు, వాళ్ళకి ఆఫీసులతో పని ఉండదు, వాళ్ళు ఏమైనా ఇళ్ళ దగ్గర నాయకులు వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు మేము నాయకులం అని భావించి మరి వాళ్ళ ఇళ్ళు బాగా చేసుకొని కార్యకర్తలతో అక్కడ సమావేశాలు అవుతారు కాబట్టి వాళ్ళకు కార్యాలయాల మీద అంత అవగాహన లేదు. కానీ వాళ్ళు మాట్లాడే భాష ఒక గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కానీ, లేకపోతే మా మంత్రి గారి మీద మాట్లాడడం కానీ, అసలు ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలో మేము అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాం, అప్పటికే 100,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఆ 100,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగిండు. మరి ఆ ముందు దాకా కూడా ఒక నెల రోజుల ముందు కూడా, ఒక రెండు మూడు నెలల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది కదా, అప్పుడు వాళ్ళు ఎందుకు ఆ 100,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాం, ఎన్ని ఎగ్జామ్స్ పెట్టినాం, ఈ దొంగలే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలుస్తారు, ప్రశ్నపత్రాలు లీక్ చేస్తారు, ఎగ్జామ్స్ రాయనీయకుండా చేస్తారు, ప్రభుత్వానికి బదనాలు చేస్తారు, అది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కేసులు పెడతారు, కమిటీని రద్దు చేయాలంటారు, గవర్నర్కు కంప్లైంట్లు చేస్తారు, నిరుద్యోగులకు ఒక శాపంగా మారిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ. ఈ దొంగలే మళ్ళీ వచ్చి దొంగలు దొంగలు అన్నట్టుగా, దొంగలే దొంగలు దొంగలు అన్నట్టుగా మళ్ళీ వచ్చి నిరుద్యోగ నిరసన సభని పెడతారు. సిగ్గుండాలి కదా మాట్లాడితే, ఏదైనా ఒక విధానం చెప్పు,
నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తే నిన్ను గెలిపిస్తే ఏం చేస్తావో చెప్పు. సిగ్గుండాలి నల్లగొండ జిల్లాలో చరిత్ర ఇది. నల్లగొండ జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి 12కు 12 శాసనసభ సభ్యులు ఎప్పుడు కూడా లేరు. గౌరవ మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం అందరం మేమందరం కూడా ఒక ఐకమత్యంతో పనిచేస్తున్నాం. తీసుకొచ్చిండు బై ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గెలవ కొన్ని దగ్గర కొన్ని తప్పులు జరిగినా ఒక్క నల్గొండ జిల్లాలో ఈ బై ఎలక్షన్లో 3 సార్లకు 3 ముగ్గురు ఎమ్మెల్యేలను బై ఎలక్షన్లో మేము గెలుచుకున్నాం. అంటే జగదీష్ రెడ్డి గారి పనితనం అక్కడ అవపడతలేదా వీళ్ళకు? మనిషి ఎంత పొడుగు ఉన్నాడు ఎంత లావు ఉన్నాడు అది అవసరమా? ఇంత పొడుగు ఇంత లావు ఉండి నల్గొండ జిల్లాకి ఏం చేసారు వీళ్ళు? హాయిగా హైదరాబాద్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళు బలపడ్డారు తప్ప ఆ ప్రభుత్వంలో మంత్రులు ఉండి వారు బలపడ్డారు తప్ప ఎవరికేం చేయలే. దేవరగొండ లాంటి ప్రాంతంలో మంచినీళ్ళు అందించలేకపోయినారు, కరెంటు ఇవ్వలేకపోయినారు, ఆడపిల్లలు నమ్ముకునే ప్రాంతంలో కనీసం గిరిజనులకు సహాయం చేయాలని సోయి లేకుండా పోయిన ప్రభుత్వం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వచ్చేదో గొప్పగా మాట్లాడుతున్నారు పనికిమాలిన మాటలు. వారు ఎవ్వరు కూడా ఆ వేదిక మీద మాట్లాడిన నాయకులు మా కేసీఆర్ గారి యొక్క కాలి గోటికి కూడా సరిపోరు. ఉద్యమ నిర్మాత, ఉద్యమం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు, ప్రజలకు ఏది అవసరమో అది గుర్తించిన మహానుభావుడు కేసీఆర్ గారు. వారు ఈ మాట్లాడే మాటలు ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని స్వీకరించరు. ఇలాంటి మాటలు రాజకీయాలు ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడకూడదని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉండే ఆ బృందానికి ఆ బ్యాచ్కి మేమందరం కూడా సీరియస్గా హెచ్చరిక చేస్తున్నాం.